निन्ना महानाडलो चंद्रबाबु नायडु दट्टी बाबु टिश्यू मैनिफेस्टो दट्टी बाबु टिश्यू मैनिफेस्टो नलभ संवत्सराल राजकीय अनुभव 14 संवत्सराल मुख्यमंत्री 2014 मेनिफेस्टो सुमारुगा 650 वाग्दानालु ई 650 वाग्दानालनु ई डट्टी बाबु टिश्यू अंटे ई विधंगा सिंचि मोक्कलु चेसि मोक्कलु मोक्कलु चेसि मुक्कल मुक्कल चंद्रबाबु नायडु प्रजलंदरू कूडा ఒక్కసారి గమనించాలి 650 వాగ్దానాలు ఆ వాగ్దానాలతో మానిఫెస్టో తయారు చేసి ప్రజల ముందు పెట్టి 650 వాగ్దానాల్లో పట్టుమని 10 వాగ్దానాలను కూడా నెరవేర్చని ఈ డట్టి ఫెలో ఈ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల పాటు పరిపాలన వెలగబెట్టిన ఈ చంద్రబాబు నాయుడు మానిఫెస్టోని ఈ విధంగా చెత్తబుట్టలో పడేశాడు. ఈ సిగ్గులేని ఆల్ఫ్రీ బాబు అంతకముందు ఎన్నికల్లో 2095 ఎన్నికల్లో అదే విధంగా 1995 ఎన్నికల్లో అదే విధంగా చెప్పాడు. 1999 ఎన్నికల్లో అదే విధంగా చెప్పాడు. 2004 ఎన్నికల ముందు అదే విధంగా చెప్పాడు. ఇతను మరలా ఎంత నీచంగా నికృష్టంగా ఆల్ఫ్రీ బాబు అని చెప్పేసి అనుకునేవాడు. ఇప్పుడేమో మొత్తం కూడా కాపీ కొట్టేసి నకిలీ. అసలు ఈ చరిత్రనే నకిలీ చరిత్ర. ఈ నకిలీ బాబు ఇతను పార్టీయే నకిలీ కొట్టేశాడు. ఇతను గుర్తే నకిలీది కొట్టేశాడు. ఇతను మానిఫెస్టోనే నకిలీది కొట్టేశాడు. ఇతను పార్టీనే ఎంటి రామారావు దగ్గర నుంచి కొట్టేశాడు. అంటే నకిలీ ఎంత డట్టి ఫెలో అంటే ఇతను చరిత్ర మొత్తం చూసుకుంటే దొంగ టెప్ట్ ఎక్కడెక్కడ ఏమేమే ఎరా బాబు చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే చెప్తా ఉన్నాం నీకు ధైర్యం ఉంటే నీ మానిఫెస్టో మీద మా మానిఫెస్టో మా లీడర్ మా మనసున్న లీడర్ మా దమ్మున్న లీడర్ మా జగనన్న పెట్టిన మానిఫెస్టో 2019 లో మా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మానిఫెస్టో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల్లో 98% మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాన్ని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన చరిత్రగల చరిత్రకారుడు మా జగన్ మోహన్ రెడ్డి గారు. దమ్ముంటే చంద్రబాబును అడుగుతా ఉన్నా నీకు దమ్ము లేదులే నువ్వు రాలేవు నీ తాబేదారులు రాలేరు నీ పనికిమాలిన వాళ్ళు కూడా రాలేరు చిచ్చుకు రాలేరు అది అసలు జరిగేది కాదు.
అసలు మేము మా మానిఫెస్టో మా లీడర్ బైబిల్ లాగా ఖురాన్ లాగా భగవద్గీత లాగా మేము ఎంత పవిత్ర గ్రంథం లాగా మా మానిఫెస్టో భావించామంటే డే 1 నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి నేను ఏం చెప్పాను నేను ఏం మాట ఇచ్చాను ఆ మాటని ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి తాపత్రయపడిన ముఖ్యమంత్రిని చూసాం మనసున్న ముఖ్యమంత్రిని చూసాం నీలాగా మానిఫెస్టోని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసి పనికి రానిన ఈ చంద్రబాబు నాయుడు ఇతను చెప్తాడు నిన్న మాట్లాడతాడు ఇతనంట తల్లికి వందనం అంట ఏంద్రని తల్లికి వందనం ఆల్్రెడీ ఆల్్రెడీ ప్రతి ఒక్కడికి చేరువ చేస్తున్నాం తీసి చెత్త బుట్టలో వేసుకో చెత్త బుట్టలో వేసుకో ఇదిగో 24 మానిఫెస్టో తీసుకొచ్చావు కదా చంద్రబాబు నాయుడు పంపిస్తావన్నా చించి లేకపోతే జేబులో పెట్టుకుంటావా నెత్తిన వేసుకుంటావా ఇంకెక్కడన్నా పెట్టుకుంటావా పెట్టుకో నీ వాగ్దానాలు నీ చెత్త బుట్ట ఎన్ని కూడా చెత్త బుట్టలో ఈ రోజున 4 సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల్లో నువ్వు చేయలేని కార్యక్రమాలను చేసి చూపించాం ఒకటి కాదు రెండు కాదు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 211,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమల ఖాతాలోకి డిబిటి ద్వారా ప్రజల ఖాతాలోకి చేరవేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఒక పక్కన ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రతి గ్రామం వెళ్ళి చూడు సచివాలయం కనిపిస్తుంది ప్రతి గ్రామం వెళ్ళి చూడు రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది ప్రతి గ్రామం వెళ్ళి చూడు వెల్నెస్ సెంటర్ హాస్పిటల్ కనిపిస్తుంది ఆ ఊర్లో అభివృద్ధి ప్రతి గడపకి కూడా ప్రతి గడపకి ప్రతి ఇంటికి సంక్షేమం అమ్మఒడి కనిపిస్తుంది ఆసరా కనిపిస్తుంది చేయూత కనిపిస్తుంది కాపు నేస్తం కనిపిస్తుంది రైతు భరోసా కనిపిస్తుంది జగనన్న విద్యా కక్కను విద్యా దీవెన కనిపిస్తుంది ప్రతి గడపకి ప్రతి ఊర్లో అభివృద్ధి కనిపిస్తుంది ప్రతి గడపలో సంక్షేమం కనిపిస్తుంది విత్ ఇన్ 4 ఇయర్స్ 4 సంవత్సరాల కాల వ్యవధిలో ఎవరైనా చేయగలరా ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలరా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఇంతమంది ముఖ్యమంత్రులు ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందే తప్ప జగన్ మోహన్ రెడ్డి గారి లాగా అభివృద్ధి సంక్షేమం మా రాష్ట్రంలో కూడా చేపట్టాలని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాల్సిందే నేర్చుకోవాల్సిందే తప్ప ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం ధైర్యంగా చెప్తా ఉన్నాం ఒక పక్కన పోర్టుల నిర్మాణం ఒక పక్కన హార్బర్ల నిర్మాణం ఒక పక్కన మెడికల్ కళాశాలల నిర్మాణం ఒక పక్కన స్టేట్ హైవేస్ ఒక పక్కన నేషనల్ హైవేస్ 4 సంవత్సరాల కాలం ఎంత దుర్మార్గురావు చంద్రబాబు నాయుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అసలు నీ సంస్కృతిని నువ్వు ఒక నకిలీ గాడివి అసలు నీకు ఒక పార్టీ ఉందా నీకు ఒక గుర్తు ఉందా నీ అంతటికి నువ్వు నిలబడే శక్తి నీకు ఉందా నువ్వు ఒక్కడిగా మా మీద పోటీ చేయగల సామర్థ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము ధైర్యం ఈ చంద్రబాబు నాయుడుకు ఉందా కలేజే ఉందా పిరికి పందవి పనికి మాలినోడివి నువ్వు
జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తావా? నీకు దమ్ముందరా బాబు చంద్రబాబు నాయుడు? నువ్వు పొత్తులతో పోరాడాలా? పొత్తులు పెట్టుకోవాలా? అందర్ని కూడా కలిసి ఏమొస్తారు? ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి దమ్మున్న మనగాడు సింహంలాగా వస్తాడు. సింగిల్ గానే పోరాడతాం. 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆల్ఫ్రీ బాబు చాలా చెప్పాడు, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే అట్ర ఫ్లాప్ అయిపోయాడో ఈ ఆల్ కాపీ బాబు, ఈ నకిలీ బాబు 2024 ఎన్నికల్లో అడ్రస్ గల్లంట గల్లంతే మొత్తం ఏదో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? వచ్చే సంవత్సరం అంట మహానాడిని అధికారికంగా జరుపుకుంటాడంట. వచ్చే సంవత్సరం నాటికి, మహానాడు తేదీ నాటికి ఈ చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీకి పాడిగట్టి పిండం కట్టి ఒక పక్కనేమో ఇక్కడేమో కృష్ణానదిలో కలిపేస్తారు, ఒక పక్కనేమో గోదావరిలో కలిపేస్తారు. కృష్ణానదిలో కలిపింది, గోదావరిలో కలిపింది, వెళ్ళిపోయి బంగాళాఖాతంలో దెబ్బకి ఈ తెలుగుదేశం పార్టీని కలిపిపోతాం అన్నారు. అడ్రస్ గల్లంతే ఈ చంద్రబాబు నాయుడు సాపా దిండు సర్దుకొని హైదరాబాదుకో సింగపూర్కో ఒకటో రెండో సీట్లు వచ్చినాయంట. అక్కడ పక్కన ఎక్కడో అండమాన్ పోవాల్సిందే. ఇదేదో పెద్ద రంకిలేస్తా ఉన్నావు, పెద్ద పిట్టల దొరలాగా చెవులో పెట్టాడు. చెవులో పెట్టడమే కాదు, పైన ఒక టోపీ పెట్టాడు. ఇటువంటి నీ యాసాలు, నీ చేసలు ప్రజలు చూడలేదా? నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తాడు, నిరుద్యోగ భృతి. నువ్వే మొన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఏం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఎంపీగా అప్పుడు? సరే మొన్న 2014 నుంచి 2019 దాకా నిరుద్యోగ భృతి 2000 ఇస్తా అన్నావే, మరి అప్పుడు ఇవ్వలేకపోయా? నిరుద్యోగ భృతి ఇది ఒకటి. దీపం పథకం, దీపం, మరి అప్పుడు ఇస్తే దీపం నిన్ను నీ దీపం ఎందుకు ఆర్పేశారు అక్కచెల్లెళ్ళు? ఇది ఒకటి. ఉచిత బస్సు ప్రయాణం 14 సంవత్సరాలు మరి ఎందుకు చేయలా? ఎందుకు నువ్వు? ఇది ఒకటి. ఈ పనికి మాలిన ప్రతి రైతుకంట 20,000 ఇచ్చేస్తాడంట సంవత్సరానికి. ఏరా బాబు దుర్మార్గుడు కదా బాబు, రైతు రుణాలన్నీ మొత్తం మాఫీ చేస్తా, బంగారం బ్యాంకుల్లో నుంచి ఇంటికి రావాలంటే బాబు మొహం చూడాలి, బాబుకే ఓటేయాలి అని చెప్పి ఓదర కొట్టావు కదరా, మోసం చేసావు కదా రైతులందరినీ. అందుకే కదా రైతులు మొత్తం నిన్ను 23 సీట్లుగా పరిమితం చేసింది. యువ గాఢం నిరుద్యోగ భృతి అంట, 2000 ఇస్తాను. ఏమైపోయింది? నువ్వెళ్ళు ఈసారి మీ అబ్బాయిని నిన్ను చెంపలు వాయించి కొట్టకపోతే నిరుద్యోగులు అప్పుడు అడుగు. నిరుద్యోగులంట, నిరుద్యోగులు 20 లక్షలు ఉద్యోగాలంట, 20 లక్షలు. మరి నీకు 20 లక్షలు కానీ నువ్వు ఇచ్చుంటే, నువ్వు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి కదా, మొన్న 5 సంవత్సరాలు చేసావు కదా నిరుద్యోగులు, మరి నీకు ఎందుకు ఓటేలా? నీ తాట ఒలవటానికి వీళ్ళు రెడీగా ఉన్నారు నిరుద్యోగులు మొత్తం. ఇది ఒకటి గొప్పది, ఇది వినాలి అందరూ. బీసీలకంట రక్షణ కవచం, బీసీలని
భక్షించింది నువ్వు కదరా బాబు, భక్షించావు. బీసీల ఓట్లు ఎంచుకున్నావు, బీసీలే మాకు అండ అన్నావు, దండ అన్నావు. బీసీలను మొత్తం కూడా తొక్కి నార తీసేశాడు ఈ చంద్రబాబు నాయుడు. ఎవ్వడకైనా ఒక్కళ్ళకైనా మా వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా? ఎవరికైనా? నీ కేబినెట్లో ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం, సామాజిక న్యాయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 25 మంత్రి పదవులు ఉంటే 17 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పెద్దపీట వేశాడు. నువ్వు ఎప్పుడైనా వేయగలవా? వేసావా? వేశానని చెప్పగలవా? బీసీల ఓట్లు వేయించుకొని మమ్మల్ని భక్షించిన ఈ చంద్రబాబు నాయుడు బీసీలకి రక్షణ కోసం కాదు, బీసీలకి రక్షణ, బీసీల ఆత్మగౌరవం జగన్ అన్న. బీసీలే రేపు నీ తిత్తి తీసి తాట తీస్తారు రేపు గ్రామాల్లో. బీసీలు మొత్తం కూడా తరిమి తరిమి కొడతారు నిన్ను. ఇది ఒకటి. ఇంటింటికి మంచి నీరు నువ్వు ఎందుకు ఇలాపోయావు? మేమిస్తున్నాం ఇల్లు, మేమిస్తున్నావు. పేదల ఆదాయం అంటే రెట్టింపు చేస్తాడంట. రెట్టింపు ఎట్టా? 5 ఏళ్లలో రెట్టింపు చేసేస్తానంట. 5 ఏళ్లలో రెట్టింపు. పేదల రక్తాన్ని పీల్చిన ఈ పనికి మాలినోడు, పేదలకు ఇస్తా ఉంటే, ఇల్లు ఇస్తా ఉంటే, పేదలకి అక్కడ 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే, కోర్టులకు వెళ్ళి పేదవాళ్ళు వద్దు, బీసీలు వద్దు, ఎస్సీలు వద్దు, ఎస్టీలు వద్దు, మైనార్టీలు వద్దు, అక్కడికి వస్తే సామాజిక సమతుల్యం ఏర్పడుద్ది, మా పెత్తందారుల పక్కన అసలు బీసీలు వద్దు, ఎస్సీలు వద్దు, ఎస్టీలు వద్దు, మైనార్టీలు వద్దు అన్న ఈ పనికి మాలినోడు పేదల ఆదాయాన్ని రిటైర్ చేస్తాడంట. ఎట చేస్తావు నువ్వు ఆదాయాన్ని? మా రక్తం పీలుస్తావా? అందుకే కదా నిన్ను ఈ పేదవాడు మొత్తం కూడా పెత్తందారుల్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మిమ్మల్ని తాట తీశాం. మిమ్మల్ని మొత్తాన్ని కూడా పేదలను సంపన్నం చేస్తాడు. మోతే నువ్వు చేసేది నీ బొంద, ఇది నీ మేనిఫెస్టో. మడిసి ఇవన్నీ పంపిస్తా నీకు, చంద్రబాబు నాయుడికి పార్సిల్ చేస్తా. మడిసి జేబులో పెట్టుకుంటావో, నీ నెత్తిన వేసుకుంటావో, లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టుకుంటావో, దాచిపెట్టుకో. ఇటువంటి ఈ పనికి మాలిన వెధవ నువ్వేంద్రబాబు మేనిఫెస్టోలు పెట్టింది? మేనిఫెస్టో అంటే గౌరవం ఉండాలి, బాధ్యత ఉండాలి, ఒక విలువ ఉండాలి, ఒక విశ్వసనీయత ఉండాలి. ఒక లీడర్ మాట చెబితే ఆ మాట కోసం ఎందాకైనా సరే పోరాడగలగ శక్తి ఉండాలి. మాట చెప్పటం, మడిసి పక్కన పడేయటం. మా లీడర్ విలువలు ఉన్నవాడు, విశ్వసనీయత ఉన్నవాడు. ఒక మాట చెప్పాడంటే ఆ మాట కోసం ఎందాకైనా పోరాడగల శక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. పేదలని నిలబెట్టగల సత్తా, పేదలని సంపన్నుల్ని చేయగలిగిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి గొప్ప నాయకుని పరిపాలనలో 4 సంవత్సరాల్లో ఇంత బ్రహ్మాండంగా శరవేగంగా ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే, ప్రతి గడపకి సంక్షేమం వెళ్ళి విరుస్తూ ఉంటే తట్టుకోలేని ఈ పెత్తందారులు, పెత్తందారులంతా పోగయ్యారు రాజమండ్రిలో. ఇంకొకటి అంటాడు, ఎవడు చూసా ఆటంకం కలిగేశారంట మహానాడికి. మేమేం ఆటంకం కలిగేస్తారు? గాలి గాలి వాన దుమ్ము వచ్చి మీరు కొట్టుకుపోతూ ఉంటే గాలి మేము పంపిస్తామండి, దుమ్ము మేము పంపిస్తామండి, వర్షం మేము రప్పిస్తామండి. ఎంత దుర్మార్గులరా మీరు! అక్కడేమో పనికి మాలిన వాళ్ళు 15,000 మంది లేరు. ఒకడు అంటాడు 15 లక్షలు అంటాడు, ఒకడేమో లక్షల్లో అంటాడు. నువ్వు ఎంత పావుకున్నా సరే అక్కడ 15,000 మంది లేరు. అక్కడ దీనికంట మేము అంటాం ఆటంకం కలుగు చేసిందంట ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని రానిలేదంట. మేమే లేదు వర్షాన్ని పంపించాం, మేమన్నా గాలి దుమ్మ మేమన్నా పంపించామా? గాల్ ఈ వెధవలందరూ కూడా చేరి పోరంబాహు మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమానికి మళ్ళీ దీనికి ఒకటో మేనిఫెస్టో అంట. మళ్ళీ 2వది 3D వస్తుంది అనుకుంటా, 2D 3D
చెప్పులు పెట్టి కొడతారా చంద్రబాబు నాయుడు నిన్ను పనికిమాలనేదో అలా ఇటువంటి దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు వినరు ఇతన్ని నమ్మరు ఎప్పుడో ఇతని పేరు ఆల్ ఫ్రీ బాబు అని చెప్పి సంగతి తెలుసు ఆల్ కాపీ గాడిగా మారిపోయాడు ఈ రోజు డట్టీ బాబు వికిలి చేస్తలో ఇన్ని తీసుకెళ్లి టిష్యూ పేపర్ లాగా చెత్తబుత్రలో వేసుకొని చంద్రబాబు నాయుడికి మీకు నిజంగానే చెప్తున్నా ఇన్ని కూడా పార్సిల్ పంపిస్తా చంద్రబాబు నాయుడికి ఇన్ని కూడా పార్సిల్ మొత్తం కూడా తీసి ఆ చెత్తబుట్ట కూడా చెత్తబుట్టతో సహా ఇన్ని కూడా చంద్రబాబు నాయుడికి పార్సిల్ చంద్రబాబు నాయుడికి ఇంటికి పంపిస్తా మొన్నోసారి ఇల్ల కరకట దగ్గరికి కలుద్దామని కలవనే వాళ్ళ ఈసారి మళ్ళీ కరకట దగ్గరికి పంపిస్తా అందరికీ నమస్కారం నూటికి నూరు పాళ్ళు ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద నిలబడతాం ఆ మాట కోసం దాని నిజానిజాలు ఏ విధంగా ఉన్నాయి తప్పనిసరిగా మేలు చేయాలి ఎక్కడ కూడా మా లీడర్కి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు కష్టపడతా ఉన్నాడు ఇబ్బందులు ఉన్నా సరే మనల్ని నిలబెడతా ఉన్నాడు ఆయన బాధపడ్డ ఆ బాధని వ్యక్తపరచకుండా మనల్ని నిలబెడుతున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన మీద నమ్మకం ఉంది తప్పనిసరిగా ఉద్యోగస్తులకు కూడా జగన్ అన్న మీద నమ్మకం ఉంది తప్పనిసరిగా ఆ హామీని కూడా నూటికి నూరు పాళ్ళు ఏదో ఒక రూపేణ వారికి మంచి జరిగే విధంగా మంచి ఆలోచనతో ముందడుగు వేస్తాం